అంటే స్థానికంగా ఒకవేళ మళ్ళీ నర్సాపురం పార్లమెంటరీ నియోజకవర్గానికి ఎన్నికల గనక అనివార్యమైతే పరిస్థితి ఎలా ఉంటది అనుకోవచ్చు రాజగారికి మళ్ళీ బలం ఉంటదా రఘురామ కృష్ణరాజు గారికి ప్రజలు ఆదరిస్తారా ఇంత ఇంత వివాదం జరిగిన తర్వాత మధ్యంతర ఎలక్షన్లు జరిగితేనండి వైఎస్ఆర్సిపి అఖండ మెజారిటీతో లక్ష ఓట్ల పైనతో నెగ్గుతుంది ఈరోజు మేము ఘంటాపథంగా చెప్పగలమండి మొన్న కూడా అయితే రఘురామ కృష్ణరాజు గారికి 30,000 మెజారిటీ వచ్చింది కానీ ఇప్పుడు పార్టీ అధిష్టానం ఏ అభ్యర్థిని నిలబెట్టినా సరే లక్ష ఓట్లు మెజారిటీతో గెలవగలరని నేను చాలా ఘంటాపథంగా చెప్తాను అంటే స్థానికంగా ఆయన లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం మీద ఇప్పుడు మొన్న కూడా అమరావతి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళాలి అమరావతి రైతులతో మాట్లాడాలి ఆ భూముల విషయాన్ని పరిష్కరించాలి అని చెప్పి కొత్తగా మరొక డిమాండ్ని తెర మీద తీసుకొచ్చారు అంటే ప్రతి విషయంలో ఎందుకు అంటే మీ వైసీపీ ప్రభుత్వాన్ని ఒక రకంగా ఆయన ఎందుకు బదనాం చేస్తున్నారు అనుకోవాలా లేదంటే కెలుతున్నారు అనుకోవాలా రోజు రోజుకి ఇప్పుడు ఆయన మనసులో ఉద్దేశం వేరేగా ఉండొచ్చండి ఆయన పైకి మాట్లాడి మాట్లాడి కూడా ఆయనకే తెలుసండి అమరావతి విషయం కానివ్వండి ఇసుక విషయం కానివ్వండి మొత్తం ఏదైనా సరే ఆయన లేవనెత్తిన తిరుమల భూములు కానివ్వండి ఆయన లేవనెత్తిన అంశాలన్నీ కూడా ఆయన మనసులో అంతర్మతం చేసుకుంటే ఆయనకి అర్థమవుతుందండి ఆయన ఏదో ధిక్కార స్వరం వినిపించాలి లేకపోతే వేరే పార్టీకి వెళ్ళిపోవాలి అనే ఉద్దేశం ఉండి మాట్లాడుతున్నారు తప్ప ఇట్లా అమరావతి విషయంలో కానీ ఆ చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయట్లేదండి మొన్న కూడా అమరావతి రైతులకి వారికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వడం జరిగిందండి అవును కానీ ఈయన ఒక కొత్త డిమాండ్ మళ్ళీ వాళ్ళ తరఫున మాట్లాడడం అనేది అంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది అక్కడ దీక్ష చేస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగానే సపోర్ట్ ఇస్తుంది ఇప్పుడు తాజాగా మీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారి సపోర్ట్ కూడా యాడ్ అయింది దీన్ని మీ పార్టీ స్వాగతించే పరిస్థితి తీవ్రంగా ఖండించే పరిస్థితి ఎలా చూడాలి దీన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందండి ఎందుకంటే వంకలేన మా డొంకంతా పట్టు తిరిగినట్టుగా ఆయన ఈ అంశాలు ఏదో తెలుగుదేశం పార్టీ విమర్శించి తెలుగుదేశం అంటే ప్రతిపక్షం కాబట్టి విమర్శించాలనే ఉద్దేశం విమర్శించిన దాంట్లో ఎట్టి బస్సులో నిజం లేదండి అదే కూడా రఘురామ కృష్ణరాజు గారు మా ఆయన అర్థం చేసుకుని మాట్లాడాలి తప్ప ఆయన వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు ఎవరో ఆపి పరిస్థితి ఉండదు ఈ ధిక్కార స్వరం పార్టీలో ఉండి చేయడం అన్నది కరెక్ట్ కాదండి అంటే కానీ ఆయన రాజీనామా చేయను అంటున్నారు కదా నేను రాజీనామా చేయను జగన్ గారితోనే ఉంటాను నన్ను కావాలనే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ విడదీసేస్తున్నారని కదా ఆయన చెప్పేది నిజంగా విడదీసేస్తారు జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు గ్యాప్ దూరం చేస్తారా జగన్ గారికి రఘురామ కృష్ణరాజు గారిని ఏమీ లేదండి ఎమ్మెల్యేలు అందరూ ఐకమత్యంగానే ఉన్నారు ఎమ్మెల్యేలోకి ఆయన డిస్టర్బెన్స్ ఏమి లేదండి పార్టీ అధిష్టానం ఆయనకి ధిక్కార స్వరాన్ని బట్టి షోకాజు నోటీస్ ఇవ్వడం జరిగిందండి ఆయన సమాధానం ఇచ్చిన వెంటనే ఆయన తగిన చర్యలు అధిష్టానం తీసుకుంటుందండి అంటే ఎమ్మెల్యేలు ఐకమత్యంగానే ఉన్నారు రఘురామ కృష్ణరాజు గారితో ఐకమత్యంగా ఉన్నారా ఒక్క రఘురామ కృష్ణరాజు గారు తప్ప అందరూ ఐకమత్యంగానే ఉన్నారండి అంటే ఈయన ఎంపీ గారు కాబట్టి చెప్పండి ఎంపీ గారు ఆయన ధిక్కార స్వరం వినిపిస్తున్నారు తప్ప ఆయనకి ఎమ్మెల్యేలకి ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ లేదండి ఆయన ధిక్కార స్వరం ద్వారానే ఎమ్మెల్యే కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది ఎమ్మెల్యేలు కలిసిపోవడానికి కలుపుకోవడానికి సిద్ధంగానే ఉన్నారంటారు మీ ఎమ్మెల్యేలు అదే అది అధిష్టాన నిర్ణయం బట్టి ఎమ్మెల్యేల నిర్ణయాన్ని బట్టి ఉంటుందండి అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కదా రఘురామ కృష్ణరాజు గారి నిర్ణయాలని ఆయన మాట అవును ఆయన చేసే చర్యలన్నింటినీ కూడా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో గ్యాప్ రావడానికి వేళ్లే కారణం అనేది కదా ఆయన చేస్తున్న ఆరోపణ అది అసలైన ఆరోపణ అండి అందులో అసలు సత్యం లేదు ఆయన ధిక్కార స్వరం చెప్పారే తప్ప ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు ఎప్పుడూ కూడా రఘురామ కృష్ణరాజు గారికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గ్యాప్ ఎప్పుడూ సృష్టించలేదండి అది ఆయన అసలు ఆరోపణలు చేస్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి